మనకు ఇవాళ ప్రధానంగా కనిపిస్తున్న వార్తల్లో బీసీలకు భారీగా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇవాళ బీసీ రిజర్వేషన్ పంచాయతీలో బీసీ రిజర్వేషన్లు తగ్గిపోతున్నాయి. 23.81% శాతానికే పరిమితం కాబోతున్నాయి. గతంలో అది 34% రిజర్వేషన్లు ఇచ్చిన పరిస్థితి. 34% నుంచి రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర రాజకీయ పార్టీలు కానీ అది 50% తీసుకుపోవాల్సిందే, లోకల్ బాడీలో అక్కడ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండాల్సిందే అని చెప్పంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కానీ కోర్టులో అవి నిలబడలేదు. కోర్టు చెప్పిన నేపథ్యంలో సుప్రీంకోర్టు చెప్పిన ఇచ్చిన ఆదేశాల మేరకు ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంట్లో 23% బీసీల రిజర్వేషన్లు ఫైనల్ కాబోతా ఉన్నాయి. ఇది ఎటువంటి పరిణామాలకు దారితీయబోతుంది, రాష్ట్రంలో బీసీలకు ఏ రకంగా న్యాయం జరగబోతుంది, పార్టీలు ఏం చెప్తాయి ఒకసారి మాట చూద్దాం. మనకు దానికి ముందు గెస్ట్లను ఒకసారి పరిచయం చేసుకుంటే, టీజేఎస్ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా రాజకీయ సామాజిక విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి సునీతారెడ్డి గారు ఉన్నారు. మనకు ప్రధానంగా ఫస్ట్ అనలిస్ట్గా ఉన్న బండారు రామ్మోహన్ రావు గారు, మీ దగ్గరికి వస్తే ఏం చెప్తారు ఇవాళ బీసీలకు 23% పరిమితం అవుతున్న పరిస్థితి రిజర్వేషన్లు? రిజర్వేషన్ల చరిత్రను సార్ పరిశీలిస్తే 87 కన్నా ముందు పంచాయతీలలో బీసీలకు రిజర్వేషన్ లేదు. అప్పుడు ఎస్సీ ఎస్టీకి ఉండే, అట్లాగే మహిళలకు కూడా ఉండే, తక్కువ శాతం 33% కూడా లేకుండే. అప్పుడు 87 ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత వారు మొట్టమొదటిసారి 87 మండల పరిషత్తులు ఇవన్నీ మండలాలు ఏర్పడిన తర్వాత 34% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చారు. బీసీ లెక్కలు, జనాభా లెక్కలు అందుబాటులో ఉండే కనుక అప్పుడు ఏం చేశారంటే లాటరీ ద్వారా తీశారు ఫస్ట్ టైం. తర్వాత రొటేషన్లో తీసుకుంటుపోయారు. ఇది దాని ఫస్ట్ ఆరిజిన్ అక్కడి నుంచి మొదలైంది. తర్వాత 91 మీకు రాజ్యాంగ సవరణ, 73 రాజ్యాంగ సవరణ వచ్చాక కేంద్ర ప్రభుత్వంగా రాష్ట్ర జాతీయ స్థాయిలో బీసీలకు రిజర్వేషన్లు స్థానిక ప్రభుత్వాలు లేవు, చట్టసభలు లేవు. కనుక వాళ్ళు ఏం చేశారు, మహిళలకు 33%, అట్లాగే ఎస్సీ ఎస్టీ జనాభా ప్రకారం రిజర్వేషన్ కొనసాగుతాయి అని చెప్పి రాష్ట్రాల వారి ఎక్కడ జనాభా ఉంటే దాన్ని బట్టి రిజర్వేషన్ కొనసాగుతుండే. ఆ లెక్కన 91 తర్వాత 94, 95 మొట్టమొదటిసారి పంచాయతీరాజ్ ఎలక్షన్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి. అప్పుడు ఏ లెక్క ఇస్తున్నారంటే 16% ఏమో మనకు ఎస్సీలు ఉండి అప్పుడు జనాభా, 6% ఎస్టీలు ఉంటుంది. 24 పోతే 34 పోతే 55-56% కుదించబడ్డది, సరిపోయింది. ఆ తర్వాత వచ్చిన పరిణామాల్లో మొన్నటి ఎన్నికల వరకు, 2013 జరిగిన ఎన్నికల వరకు 60% రిజర్వేషన్లతో కొనసాగుతున్నది. అయితే 2013 సుప్రీంకోర్టుకు కేసు పోయింది ఏంటంటే 50% మించి ఉంటుంది కదా రిజర్వేషన్లు, ఇది చేశారు కదా, దానికి అనుగుణంగానే 50% కుదించాలని 2013 సుప్రీంకోర్టు కొందరు వెళితే, సుప్రీంకోర్టులో ప్రభుత్వం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే వాదన, యాక్చువల్గా జరిగింది, ఆల్రెడీ నోటిఫికేషన్ ఇష్యూ అయిందండి, మేము ఏం చేయలేము, దగ్గరికి వచ్చిందంటే ఈ ఒక్కసారికి అనుమతిస్తున్నా అని సుప్రీంకోర్టు అనుమతించింది. ఇది దీని చరిత్ర. అనుమతించిన తర్వాత అప్పుడు ఎన్నికలు జరిగినాయి. 2013 జరిగితే ఆగస్టు 2018 నాటికి అయిపోయింది, దాని పదవీకాలం అయిపోయింది, దాని టర్మ్ అయిపోయింది. అయిపోకముందు ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే మేము ఎన్నికలు జరుపుతామని ముందుకొచ్చి నాగిరెడ్డి గారు కూడా పూర్తిగా అన్ని స్థాయిలో చర్యలు తీసుకున్నారు. అసలు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లు అలర్ట్ చేశారు, అంతా అయిపోయింది. ఇక్కడ ఏమైందంటే కొండనాలికకు మంది వేస్తే ఉన్ననాలిక పోయినట్టు అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే రిజర్వేషన్ల పెంపు మీద 2 పిటిషన్లు, ఒకటి పెంపు మీద పడ్డది, ఒకటేమో తగ్గింపు మీద పడ్డది. ఒకటేమో 34% రిజర్వేషన్లు మాకు సరిపోవు అని శ్రవణ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, వారు కోర్టుకు వెళ్ళారు. దాని మీద 50% మేము సమగ్ర సర్వేలో తెలంగాణ రాగానే సమగ్ర సర్వే చేసిండ్రు. ఆ సర్వేలో 54% మేము బీసీలో ఉన్నాం తేలింది. కనుక 54 కాకుండా 50% ఇవ్వాలి, ఆ జనాభాకు అనుగుణంగా ఎస్సీ ఎస్టీలకి ఎట్లా ఇస్తారు అని చెప్పి పోయింది. పోతే మీరు బీసీ జనాభా లెక్క లేవా అని కోర్టు ప్రశ్నించింది. బీసీ జనాభా లెక్కలు లేవండి, 1930 ఇప్పుడో బ్రిటిష్ కాలంలో చేశారు, 41 అనేమో 2nd ప్రపంచ యుద్ధం వల్ల జరగలేదు, ఆ తర్వాత నుంచి కంటిన్యూ అవ్వలేదు, ఓన్లీ ఎస్సీ ఎస్టీ జనాభా లెక్కలు తీస్తున్నాము. జనాభా లెక్క ఎవరు తీయాలి, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో వాళ్ళ ఉన్న ఆ కంపెనీ తీయాలి. అప్పుడు కోర్టు ఏమన్నదంటే మీరు జనాభా లెక్కలు ఎందుకు చేయలేదు అని అన్నది. సమగ్ర సర్వే ఉందండి, ఆ లెక్కలు పూర్తిగా లేవు అని, 50% మించింది వాస్తవమే కానీ చట్టంలో లేదు కదా, ఏం చేయాలని ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. దీంతో ఏం చేసిండ్రు, ఇప్పుడు ఇప్పుడైనా సరే జనాభా లెక్కలు తీయండి అని కొత్త పంచాయతీ మొదలైంది. దీనికి పూర్తి వ్యతిరేకంగా స్వప్నారెడ్డి అని అందుల దగ్గర సర్పంచ్ ఆమె ఏం చేసింది, ఆమె మళ్ళీ కోర్టుకు వెళ్ళింది. అయ్యా 50% మించొద్దని సుప్రీంకోర్టు చెప్తున్నది, మీరేమో 60 శాతానికి వచ్చింది, ఇది మళ్ళీ ఇంకా పెంచుకోవాలంటున్నారు బీసీ సంఘాల వారు ఎట్లా అని దాని మీద పోయింది. అప్పుడు ఏం చేసిండ్రు, దీని మీద స్టే ఉంది, దాని మీద స్టే ఉన్నది, 2 స్టేలు. ఆ 2 స్టేలు ఇచ్చింది ఒక్కరే జడ్జి గారు కూడా. దాంతో ఏమైంది, ఇది మొత్తం అయిపోయి సుప్రీంకోర్టు దాకా. అప్పుడు ఏమైందంటే స్టేట్ గవర్నమెంట్ ఏం చేద్దామని సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఓకే, సుప్రీంకోర్టు ఏమన్నది, మేము ఇదివరకే చెప్పాం కదా 60% దాటొద్దని, మళ్ళీ ఇక్కడికి వచ్చారు ఎందుకు వచ్చారని, 50 శాతం దాటొద్దని, సారీ
50% దాటదని మీరు ఎందుకు వచ్చారు మళ్ళీ అని అక్కడ అంటే ఎట్లాగ అడ్వర్స్ తీర్పు వస్తుందని అక్కడ విడ్రా చేసుకొని మళ్ళీ ఇక్కడ ఇంటర్యం ఆర్డర్స్ కొని ఇక్కడికి వచ్చారు. అంటే మూడు కేసులు పెండింగ్లో ఉండగా మళ్ళీ హైకోర్టు ఏం చేసిందంటే జనవరి 11 లోపు అంటే మూడు నెలలు టైం ఇచ్చి జరపమని పోయిన రెండు నెలల కింద ఆర్డర్ ఇచ్చింది. ఈ లోపు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కనుక జరపలేకపోయింది. ఇప్పుడు జనవరి 11 లోపు ఎన్నికలు జరపాలని అదే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇప్పుడు మార్చలేము, చట్టమా మార్చలేము, కనుక ఏం చేయాలని మిగతా ఏర్పాట్లు చేసుకుంటూ చట్టానికి అనుగుణంగా యాక్చువల్గా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 60% 50% తగ్గించడం లేకుండా 50-60% పెంచడం చేయలే. ఉన్న చట్టాన్ని 60% అట్టే ఉంచుకుంటూ రిజర్వేషన్ ఖరారు చేసింది. ఏది పంచాయతీరాజ్ చట్టం పోయినా సరి చేసింది. ఇప్పుడేమైందంటే నిన్న ఆర్డినెన్స్ దాన్ని తగ్గించుకుంటూ సుప్రీంకోర్టుకు అనుగుణంగా చేసింది. ఇలా ఒక్కటి పెద్ద చిక్కు ప్రశ్న ఏంటంటే చట్టసభలకైనా అసెంబ్లీలకు పార్లమెంటుకి ఏమో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతిసారి స్థానిక ప్రభుత్వాలకి చిక్కు ఎందుకు వస్తుందంటే 73వ రాజ్యాంగ సవరణలో పెద్ద లోపం ఏంటంటే ఈ డిలిమిటేషన్ యాక్ట్, అది మన నియోజకవర్గాల పునర్విభజన ఒకటి, అట్లానే ఎస్సీ ఎస్టీ మన రిజర్వేషన్ల ఖరారు ఒకటి. వీటి మీద ప్రతిసారి రోల్ తయారు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి, అప్పటిదాకా ఎలక్షన్ కమిషన్ చేతులు కట్టుకేసుకుని కూర్చోవాల్సి వస్తుంది. అంటే చట్టంలో స్పష్టంగా దీనికి ఇంత రిజర్వేషన్ పెట్టేసి ఒకేసారి డిలిమిటేషన్ చేసి ఒకేసారి మనకు ఆ మన సర్పంచులు కానీ గ్రామ పంచాయతీలు కానీ మండలాలు కానీ ఒకేసారి నోటిఫై చేస్తే అయిపోయేది. చట్టసభలకు ఇప్పుడు 25 ఏళ్ళ దాకా దోకాలేదు ఏది ఎస్సీ ఎస్టీ తేలిపోతుంది. అట్లా లేకుండా రొటేషన్ పద్ధతి వల్ల ఏమవుతుందంటే ప్రతిసారి డిలిమిటేషన్ కోసమేమో వీళ్ళను రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడ్డాం, ప్రతిసారి రిజర్వేషన్లు రోస్టర్ ముందుకొచ్చేదాకా వీళ్ళు ఏం చేయలేకపోవడం, దీంతో సమస్య వస్తున్నది. ఇది శాశ్వతంగా ఇది తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం కాకుండా ఎలక్షన్ కమిషన్కి అప్పచెప్పినాం అనుకోండి సాధ్యమవుతుంది. ఈసారి ఇంకొక మార్పు చట్టంలో ఏమొచ్చిందంటే గతంలో ప్రతి 5 ఏళ్ల కోసం మారేది రిజర్వేషన్, ఈసారి ఏం చేశారు తమిళనాడు తరహాలో చాలామంది మేమందరం కోరుకున్న స్థానిక ప్రభుత్వాల నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి 10 ఏళ్లకోసారి అంటే ఒకసారి రిజర్వేషన్ చేస్తే రెండోసారి అదే కంటిన్యూ. అంటే ఇది అంతవరకు కరెక్టే, 54% ఉన్న జనాభా ఇవాళ అడుక్కునే పరిస్థితి, 34% ఉన్న రిజర్వేషన్లు కాస్త 23% పోతే ఇక ఎవరు సమాధానం చెప్పే పరిస్థితి. నేను కోర్టుకు వెళ్ళాను తప్పు పడతాను కానీ ఇప్పుడు ఉన్న కొండ 4 మంది వేస్తే 4 పోయింది. ఇప్పుడు ఏమైందంటే 34 కంటిన్యూ అయితే ఆగస్టు కానీ ఇవాళ అంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారే అన్నారు సుప్రీంకోర్టుకి ఏం తెలుసా ఈ రాష్ట్రంలో బీసీలకు ఎక్కువ అటువంటప్పుడు వాళ్ళు ఎవరు రిజర్వేషన్ డిసైడ్ చేయడానికి రాజ్యాంగంలో ఇక్కడ లేదు ఆ విషయం అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. 50% రిజర్వేషన్లు కేవలం ఉద్యోగ కల్పనకు మాత్రమే పరిమితం కావాలి. సుప్రీంకోర్టులు ఈ కోర్టులు ఏం చేయాలి దాని నుంచి పోయి ఏం చేస్తారంటే దీనిలో రాజకీయ రిజర్వేషన్లకు జనాభా దామాష ప్రతినిధం కావాల్సిందే. అంటే జనాభా ఎంత ఉందో ఎస్సీ ఎస్టీలకు ఎట్లా ఇచ్చారో బీసీలకు కూడా హక్కు ఉంది కదా. కానీ జాతీయ ప్రభుత్వం పట్టించుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి కామెంట్స్ చాలా కరెక్ట్, కోర్టులకి ఏం తెలుసు నిజంగానే. కానీ ఏమైందంటే 9వ షెడ్యూల్లో చేర్చి తమిళనాడులో వాళ్ళు ఏం చేశారంటే కోర్టు ప్రశ్నించకుండా చేశారు. కానీ ఆ తర్వాత ఏం చేశారంటే సుప్రీంకోర్టు వాళ్ళు మీ ఏ షెడ్యూల్లో చేర్చుకున్నా మేము సమీక్షిస్తాం, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న లేకుంటే సమాజానికి వ్యతిరేకంగా ఉన్న చట్టాల మీద సమీక్షిస్తామని చెప్పి 9వ షెడ్యూల్ చేసుకున్నా మేము ఊరుకోమని సుప్రీంకోర్టు మంది. వెంకటరెడ్డి గారు ఇప్పుడు ఒకటి బలరాం గారు బీసీలు మీరు అన్నట్టుగా 54% ఉన్నటువంటి బీసీలకు ఏ ప్రభుత్వమైనా కాదండి రాజకీయ పార్టీలు అన్యాయం అనేటువంటి చేయడం జరుగుతున్నటువంటిది స్థానిక సంస్థలకు వచ్చేటప్పటికి దీన్ని మాట్లాడుతున్నారు. దీనికి సరే కొన్ని పరిస్థితుల కోణంలో ఆ కోర్టుకు వచ్చినటువంటి ఆర్డర్లు వీటిని దృష్టిలో కొంత సవరించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. సార్ అన్నట్టుగా చట్టబద్ధంగా పార్లమెంట్లోనే దీనికి ఒక చట్టం అనేటువంటిది ఏర్పడాలి. చట్టాలు 2 రకాలుగా ఏర్పడాలి. ఇప్పుడు చట్టసభల్లో బీసీలకు కావాల్సినటువంటి రిజర్వేషన్ అనేటువంటిది ఏర్పాటు కావాలి, మహిళలకు సంబంధించిన రిజర్వేషన్ ఏర్పాటు కావాలి. అది ఒక చట్టబద్ధత ఉన్నట్టయితే ఈ సమస్య రాదు. మాటి మాటికి కొన్ని సంఘాలు వెళ్ళడము మళ్ళీ దానికి వ్యతిరేకంగా రావడము చేయడం అనేటువంటిది జరుగుతుందో బీసీలకు అన్యాయం అనేటువంటిది జరుగుతున్నటువంటిది. మీరు ఆ మాటకు వస్తే ఇది చట్టంలో ఉండేటువంటి లొసులు కాకుండా ఇలా రాజకీయ పార్టీలు ముఖ్యంగా ఇప్పుడు టీఆర్ఎస్ కానివ్వండి ఇప్పుడు ఈ మనం తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికలను మీరు ఒక పరిశీలన చేసినట్టయితే సుమారుగా 39 మంది రెడ్డిలు గెలిచారు వివిధ పార్టీల్లో, 10 మంది వెలమలు గెలిచారు, 39, 10, 49, 5 కమ్మాలు కమ్మాసు అంటే 54, 2 బ్రాహ్మణులు 56, 1 వైశ్యుడు 57, ఇంకా 8 మంది ముస్లింలు వాళ్ళల్లో కొంతమంది లెక్కేస్తే 60 దాటింది. మీరు 119 స్థానాలలో మీరు 31 మంది ఎస్సీ ఎస్టీలు తీసేస్తే మిగిలిన 90లో ఏమవుతుందంటే మీకు 60-65 మంది అగ్రకులాలు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే
ఇవాళ రాజకీయ పార్టీలు చట్టంలో ఉండేటువంటి లొసుగుల వల్ల మేము బీసీలకు అన్యాయం జరుగుతుంది అనేటువంటిది ఎన్నికల కోణంలో ఓట్ల కోణంలో మాట్లాడుతున్నాయి, కానీ వాస్తవమైనటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవడం లేదు. మీరు ఎందుకు ఇవ్వరు? మీరు దానికంటే ముందు చట్టం కంటే సవరణ ముందు మీకు అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు క్యాబినెట్ ఉంది, క్యాబినెట్లో కూడా అవకాశాలు ఇవ్వాలా? ఎమ్మెల్యే సీట్లలో అవకాశం ఇవ్వాలి, పార్లమెంట్లో అవకాశాలు ఇవ్వాలి. ఆ రకంగా ఇచ్చి ఆటోమేటిక్గా మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ అధికారంలోకి వచ్చినప్పుడు చాలా పార్టీలు మాట్లాడారు, ఇంక్లూడింగ్ టీఆర్ఎస్తో సహా కేసీఆర్ గారితో సహా మాట్లాడుతున్నారు, ముస్లింల గురించి మాట్లాడుతున్నారు, బీసీల గురించి మాట్లాడుతున్నారు, మహిళల గురించి మాట్లాడుతున్నారు. చివరికి ఆయన ఇచ్చినటువంటి మహిళలకు 3 సీట్లు ఇచ్చేయడం జరిగినటువంటిది. ఇవి బీసీల ఓట్లు దండుకోవడానికి చేసేటువంటి ఒక రాజకీయ కుట్రే తప్ప వాళ్ళ మీద నిజమైన ప్రేమ ఉన్నదని నేనైతే అనుకోవడం లేదు. ఏ పార్టీ వాళ్ళని కానివ్వండి, అధికారంలో వాళ్ళు ప్రతిసారి మాట్లాడుతున్నారు కాబట్టి దీనికి ఒక చట్టబద్ధత ఏర్పడాలా, బీసీలకు న్యాయం జరగాల, బీసీలలో కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీస్ అవుతూ వాళ్ళకి ఇంకా న్యాయం జరగాలని మేము మా పార్టీ తరఫున కోరుకుంటున్నట్టు. సునీతారెడ్డి గారు, ఇప్పుడు బీసీలకు నిజంగానే ఎప్పుడూ అన్యాయం జరుగుతూనే ఉంది. వీళ్ళు చెప్పిన దానికి నేను కూడా అంగీకరిస్తున్నాను. ఎందుకు అంటే మనకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముస్లింలకు 4% రిజర్వేషన్ తీసుకొచ్చిండు. తీసుకొచ్చినప్పుడు అది దేనికి వర్తింపజేసిండు అంటే ఎడ్యుకేషన్కు అండ్ ఎంప్లాయ్మెంట్కు మాత్రమే వర్తింపజేశారు. అందుకోసమే అసలు దాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని కాలక్రమంలో దాన్ని రాజకీయాలకు కూడా ప్రవేశపెట్టారు, రాజకీయంలో కూడా తీసుకొచ్చిండ్రు. రాజశేఖర రెడ్డి గారి కంటే ముందు నుంచి ఉందండి. లేదు, ఆ 4% ముస్లింస్కు ఎప్పుడైతే బీసీ రిజర్వేషన్లలో నుంచి 4% ముస్లింలకు యాడ్ చేసిండ్రు ఆ రోజు. దేనికోసము? ఆ 4% ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్కు మాత్రమే వర్తింపజేసేటట్టుగా తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి గారు. ఆ ఉద్దేశంతో వాళ్ళకి ఇచ్చిండ్రు. కానీ అది కాలక్రమంగా ఏం చేసిండ్రు, దాన్ని రాజకీయాలకు కూడా పెట్టిండ్రు. రాజకీయం నాయకులకు రిజర్వేషన్ వర్తింపజేసుకుంటూ వచ్చి మనం గత జిహెచ్ఎంసీ ఎలక్షన్లోకి పోదాం సార్. బీసీలకు ఏ విధంగా అన్యాయం జరిగింది అంటే ఆ 4%ని అడ్డం పెట్టుకొని జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ముస్లింలకు టికెట్లు ఇవ్వడం జరిగింది. ముస్లింలకు టికెట్ ఇవ్వడం వల్ల బీసీ సీట్లు 20 సీట్లు అన్యాయం జరిగింది అక్కడ. బీసీ కోటాల సీట్లు ముస్లింలకు వర్తింపజేయడం వల్ల రాజకీయంగా కూడా వాళ్ళ నష్టం జరగడం జరిగింది. ఎవరు? మన బీసీ బీసీని ఇప్పుడు చిత్తశుద్ధితో ఎవరు చెయ్యట్లేదు. మన ఏమన్నారు కేసీఆర్ గారు, మీరు మీ జాగిరా, మీరు ఎందుకు ఇవ్వట్లేదు, మీ రిజర్వేషన్లు ఇవ్వడం అనేది మీ జాగిరా, మీ బాబు జాగిరా, మేము తలలు వంచుతాం, మేము తెస్తాం అని చెప్పిండ్రు. ఏది ముస్లిం రిజర్వేషన్లు 12% విషయంలో. మరి ఇప్పుడు ఆ పట్టుదల ఎందుకు లేకుండా పోయింది బీసీ బ్రదర్స్ విషయంలో? నేను అడుగుతున్నాను, ఎందుకు ఈ రోజు మరి ఆ పని చేయలేదు? కోర్టుకు పోయి ఎందుకు గట్టిగా కూర్చోలేదు? మరి కోర్టుని ఎందుకు మీ బాబు జాగిరా మీరు ఎందుకు ఇవ్వలేదని ఎందుకు ఆపలేకపోతున్నారు? ఓకే, ఒక నిమిషం. బీసీ సంఘాల జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ గారు మనకు లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఆర్ కృష్ణ గారు నమస్తే. నమస్తే బ్రదర్. కృష్ణయ్య గారు, ఇవాళ బీసీ రిజర్వేషన్లు 23% ఉంటున్నారు, దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది, ఎట్లా చూస్తున్నారు దీన్ని మీరు? దీన్ని ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధి లేదనేది స్పష్టంగా కనిపిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు అనేది ఇప్పుడు వచ్చింది కాదండి, 2010 వచ్చింది. అయితే 2010 వచ్చినప్పుడు గతం లోపల కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2013 గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జడ్పీసీ ఎన్నికల ముందు వాళ్ళు కూడా తగ్గించడానికి చూశారు. అప్పుడు మేము బీసీ సంఘాలు గట్టిగా వ్యతిరేకించాయి, నోనో తగ్గించడానికి వీల్లేదు, మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామంటే ప్రభుత్వం స్పందించి మళ్ళా సుప్రీంకోర్టు పోయి స్టేదించి లేదు మేము 34% పెడతామని చెప్పి మార్చి 34% మళ్ళా సుప్రీంకోర్టు ఆర్డర్ తీసుకొని 34 పోయారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి ఉంది, బీసీలకు మేము 34 పెడతామంటే సుప్రీంకోర్టునైనా రివ్యూ పిటిషన్ ఇచ్చి 34 కంటిన్యూ చేయాలి ఆర్గ్యుమెంట్ లేదా పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టి ఎంపీల ద్వారా లేదా ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిసి వీళ్ళకి ఇవ్వాలి న్యాయమైనటువంటి డిమాండ్. ఎందుకంటే బీసీలకు ఎమ్మెల్యేల రిజర్వేషన్ లేదు, ఎంపీల లేదు, మంత్రివర్గంలో లేదు, ఇంతవరకు ముఖ్యమంత్రి కూడా బీసీ కాలేదు. కనీసం ఈ సర్పంచులలో కూడా రిజర్వేషన్లు కాకపోతే వార్డు మెంబర్లు సర్పంచులు ఎంపీసీలు జడ్పీసీలు కూడా కోటా ఇవ్వకపోతే ఎట్లా అనేది ఆర్గ్యుమెంట్ కరెక్ట్ గా చేస్తే రెండు పద్ధతులు ప్రత్యామ్నాయ పద్ధతుల్లో ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ ప్రభుత్వానికి చేసింది లేదు. గెలిచినటువంటి ఊపులో
ఇప్పుడు అధికారంలోకి వచ్చారు పెద్ద ఎత్తున. ఈ ఊపులో ఏం దీక్షణ చెందుతుందనేటువంటి వైఖరిలో ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తుంది. నేను కేసీఆర్ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ వైఖరి మంచిది కాదు. బీసీలు రిజర్వేషన్ తగ్గిస్తే తప్పనిసరి దాని ప్రభావం వచ్చే ఎంపీ ఎన్నికల మీద ఉంటుంది. మీరు ఇమ్మీడియట్ గా దీనికి రెండు ప్రత్యామ్నాయాలు సుప్రీంకోర్టులో ఈ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వమని కోరడం ఒకటి, లేదా తొందర ఏముంది పెట్టవలసింది, ఇంకో 6 నెలలు ముందు వివిధ అవసరం ఉన్నప్పుడు 6 నెలలు 1 ఇయర్ లాగుతారు, ఇప్పుడు కూడా ఇంకొక 6 నెలలు లాగి ఈ లోక పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ బిల్ పెట్టి 34% కాదు జనాభా ప్రకారం 56% ఇవ్వచ్చు. కానీ ఇవ్వడానికి ఇష్టం లేక ఇవన్నీ సాకులు దంచుతూ సుప్రీంకోర్టు నెపం పెట్టి చేసి కుట్ర చేస్తారు. సుప్రీంకోర్టు 8 నెలల కింద తీర్పిస్తే ఇప్పుడు ఎందుకు అమలు చేస్తారు? ఇది బీసీ వ్యతిరేక వైఖరి అనేది స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయం లోపల ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలి. నేపథ్యంలో బీసీలు తిరగబడతారు, ఇది అంత ఈజీగా వదిలిపెట్టే ప్రశ్నే కాదు. గెలిచినం అనే ఊపులో బీసీలని రాజకీయంగా అడ్డుపెడదామనేటటువంటి వైఖరి మంచిది కాదు. ఈ వైఖరి మార్చుకోవాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. కృష్ణ గారు, అంటే 54% రిజర్వేషన్ జనాభా ఉన్నప్పటికీ ఆ విషయంలో అంటే కోర్టులో సరైన వాదనలు వినిపించకపోవడం వల్లే జరిగిందంటారా, లేకపోతే కోర్టులే ఆ రకంగా వ్యవహరిస్తున్నాయని చెప్పంటారా? అంటే కోర్టులు మొదటి నుంచి కూడా విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నాయి. మనకు క్లియర్ గా కనిపిస్తుంది 2010 సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానము బీసీ రిజర్వేషన్లు 50% వింతరారన్నాయి. అప్పుడే నేను ఆర్గ్యుమెంట్ పెట్టాను ఏంటంటే 50% సీటింగ్ అనేది విద్యా ఉద్యోగ రిజర్వేషన్ల పెట్టడంలో అర్థం ఉంది, అక్కడ మెరిట్ ప్రతిభ దెబ్బతినవుతాయి. రాజకీయ రిజర్వేషన్లకు సీలింగ్ క్యాప్ పెట్టడంలో ఏమాత్రం అవసరం లేదు. ఇక్కడ రిటెన్షన్స్ లేదు, మెరిట్ లేదు, ఇక్కడంతా ఎవరిదవర్తులు రాజకీయ నాయకులు మొత్తం డబ్బున్నోళ్ళు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు, రకరకాల డబ్బు సంపాదించుకున్నదే ఇదవర్తున్నారు. అట్లాంటప్పుడు ఇక్కడ సీలింగ్ ఎందుకు పెడతావు? ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం లోపల అన్ని కులాలకు అన్ని సామాజిక వర్గాలకు వారి వారి జనాభా ప్రకారము ప్రాతినిధ్యం కల్పించడం ప్రజాస్వామ్య మౌలిక లక్షణం. ఎప్పుడో స్వతంత్రం వచ్చిన మొదటనే బీసీలకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు, ప్రత్యేకంగా రాజకీయ రంగంలో రిజర్వేషన్లు పెట్టాలి. ప్రత్యేకంగా ఎమ్మెల్యే ఎంపీ అన్ని రాజకీయ పదవుల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టాలి. 70 ఏళ్ల తర్వాత పెడితే కూడా ఓరొక్కటి ఎట్లా? ఎమ్మెల్యేలు వాళ్ళే, ఎంపీలు వాళ్ళే, మంత్రులు వాళ్ళే, ముఖ్యమంత్రులు వాళ్ళే, రాష్ట్రపతులు వాళ్ళే, అన్ని వాళ్ళే. కనీసం బీసీలు సర్పంచులు అయితే కూడా ఓర్వరా, వార్డు మెంబర్లు అయితే కూడా ఓర్వరా? ఇంకా న్యాయమా? ప్రపంచంలో ఏ దేశంలో మీకు ఉన్నదా? ఏ దేశంలో ఇట్లుందా? విప్లవాలు వచ్చేది కానీ ఈ దేశంలో బీసీలు శాంతి కాముకులు, అహింసావాదులు. కాబట్టి మా యొక్క మంచితనాన్ని అడ్డం పెట్టుకొని ఈ వర్గాలను గొంతు కొయ్యడానికి కుట్ర చేస్తున్నారు. సర్పంచులకి ఏమన్నా పోయేది ఉందా? ఎవరి వాద వాళ్ళది? ఇది అన్నదమ్ముల పంచాది, అగ్రకులాలతో పంచాది కాదు, అన్నదమ్ముల వాద. అగ్రకులాల జనాభా ప్రకారం వాళ్ళ వాద వాళ్ళకు, బీసీలకు, ఎస్సీలకు వాళ్ళ జనాభా ప్రకారం వివరించినటువంటి వాట. దీని విషయంలో కూడా ఈ ప్రభుత్వాలు ఇంత వ్యతిరేకతతో దీనికి రాజకీయంగా అంచిపెట్టాలనేటువంటి కుట్రతోటే ఇంత చేస్తుంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది. కృష్ణ గారు, ఫైనల్ గా ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి మీరు చెప్తున్నారు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే హైకోర్టులో ఈ ఎన్నికలను ఇంకో 6 నెలల ముందుకు వాయిదా వేపియాలి. ఇప్పుడు జనవరి లోపల జరపాలన్నారు కదా హైకోర్టు, లేదా సుప్రీంకోర్టుకి పోయి తిరిగి తీసుకొచ్చి ఇంకొక 6 నెలల టైం ఇవ్వాలి. ఈలోగా ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ లో ప్రధానమంత్రిని కలిసి రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టి జనాభా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెట్టాలి సంస్థలు అనేది ఒత్తిడి తేవడం ఒకటి. పార్లమెంట్ సభ్యుల ద్వారా కూడా పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఒత్తిడి తీసుకొచ్చి రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టి జనాభా ప్రకారం చేయడం ఒకటి. అనేక చిన్న చిన్న అంశాల మీద రాజ్యాంగాన్ని సవరించారు. 56% జనాభా ఉన్న బీసీల విషయం లోపల రాజ్యాంగ సవరణ కాబట్టి ఇది ప్రభుత్వం వెంటనే రాజ్యాంగ సవరణ బిల్లుకు చేయాలి. ఎన్నికల మేనిఫెస్టోలో వ్యక్తినటువంటి అంశాలు ఈ విషయం లోపల ఎట్టి పరిస్థితుల సహించేది లేదు, వదిలిపెట్టేది కూడా లేదని చెప్పారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణయ్య గారు. వెంకటరెడ్డి గారు, కృష్ణయ్య గారు అభిప్రాయం చూసాను. ఇప్పుడు ఒకటి, బలరాం గారు, ప్రభుత్వాలు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ముసలి కన్నీరు గార్చడం బీసీల పట్ల,
తాము చేసేటువంటి అవకాశం చట్టంలో లొసుగులు ఉన్నాయి. చట్టాన్ని సవరించాలా, సవరించవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు 4 నెలలు అయింది, డిలే అయింది ఎన్నికలు. ఒక 5-6 నెలలు పోస్ట్పోన్ చేసి మోదీ గారిని కలిసి చట్ట సవరణ చేసి ఆ కోణంలో వెళ్తే పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ టైం ఒకసారి మనం ఆ చట్ట సవరణ చేసిన తర్వాత భవిష్యత్తు కూడా ఇది ఒక రకంగా మనకు నాంది అవుతుంది. కాబట్టి ఆ కోణంలో ప్రయత్నించాలా. అంతేగాని ముస్లింలకు బీసీలకు నేను ఇంతకుముందు అన్నట్టుగా వాళ్ళు ఓట్లు దండుకోవడానికి చేసేటువంటి ఒక ప్రయత్నంగా ప్రహసనంగా మారకూడదు. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఈ క్యాబినెటే వస్తుంది, ఇప్పుడు రేపు కేసీఆర్ క్యాబినెట్ వస్తుంది, 50% ముస్లింలు ఇవ్వనండి ఆయనకు ఏ రకంగా ముందుకెళ్తాడు అనేటువంటి దాని కింద ప్రజలకు ఒక మంచి సంకేతం పోతుంది కదా. ఆయన వచ్చే క్యాబినెట్లో 50% ముస్లింలు వాళ్ళ జనాభా ప్రకారం ఇచ్చి మీరు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ బయట కానీ మాట్లాడితే ఒక అర్థం అనేటువంటి ఉంటుంది. ఇవ్వగలిగినప్పుడు మన బీసీల మీద అంత ప్రేమ ఉన్నట్టయితే మరి తను ఇవ్వగలిగిన సీట్లు కూడా ఇవ్వలేదు. ముస్లింలకు 12% నేను రిజర్వేషన్ ఇస్తానన్న, వినండి, ఈ రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి వాళ్ళకు వాగ్దానాలు చేసి అదంతా మళ్ళీ మోడీ గారి మీద పెట్టిన ఆ మనిషి మరి ఎంతమందికి ఇక్కడ టికెట్లు ఇచ్చిండు ముస్లిం బ్రదర్స్? 12% ఇచ్చిండా? అది ఇవ్వలేదు. బీసీ బ్రదర్స్ మీద కూడా మళ్ళీ అదే ఎంతసేపు అవతల వాళ్ళ మీద నిందలేస్తున్నాడు, కానీ ఆయన ఇవ్వగలిగినప్పుడు ఇవ్వగలిగిండా? ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇది రిజర్వేషన్ ఒప్పుకోరు, మళ్ళీ కోర్టు పోతారు. అతను ఎన్నికలు పెట్టే ఉద్దేశం లేదు. ఇప్పటికి 40-50 జీవోల మీద కోర్టు మొట్టికాయలు వేసింది, ఆపేసిండు. ఇది కూడా అట్లే జరుగుద్ది. ఎందుకంటే పంచాయతీరాజ్ వ్యవస్థ మీద కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరగాలనే ఉద్దేశం ముఖ్యమంత్రి గారికి ఏ కోశాన లేదు. ఎందుకంటే గ్రామ పంచాయతీలలో సర్పంచులకు వాళ్ళ ఏ విధమైన ఎంపీటీసీలకు కానీ జడ్పీటీసీలకు కానీ సర్పంచులకు కానీ ఏ విధంగా ఇప్పటి వరకు 1 రూపాయి కూడా నిధులు ఇవ్వలేదు. ఆయన ఏం చెప్పిండు, 5,000 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తా, 5 సంవత్సరాలలో 25,000 కోట్ల రూపాయలు అలాట్ చేస్తా అన్నారు. 1 సింగిల్ రూపీ అలాట్ చేయలేదు. 14th ఫైనాన్స్ ద్వారా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను కూడా అక్రమార్గంలో వట్టిచ్చేసి కరెంటు బిల్లుల రూపంలో, నీటి బిల్లుల రూపంలో అన్ని మళ్ళీ ప్రభుత్వం దొడ్డిదారిని మలుచుకున్నది. కాబట్టి ఆయనకు గ్రామ పంచాయతీల మీద కానీ గ్రామ స్వరాజ్యం మీద కానీ 14th ఫైనాన్స్ కమిషన్ మీద వచ్చిన నిధులు మళ్లించడం ద్వారా కానీ ఏది చిత్తశుద్ధి లేదు. అసలు ఈ ఎలక్షన్ మీదనే ఆయనకు చిత్తశుద్ధి లేదని నేను అనుకుంటున్నాను. ఈ చిక్కుముళ్ళు విడవడకుండా ఏం చేయరాదు. సుప్రీంకోర్టులో ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక పార్లమెంట్లో బిల్లు పెట్టి 60% చేసినా కూడా మళ్ళీ మొదటికి వస్తుంది, దాన్ని కూడా కొట్టేస్తుంది. ఎందుకంటే 2010 వచ్చిన తీర్పుకు ఇప్పటిదాకా కట్టుబడి మిగతా రాష్ట్రాలు ఎక్కడా కూడా అమలు కావడం లేదు. మన దగ్గర కిరణ్ కుమార్ రెడ్డి గారు పోయినప్పుడు ఆల్రెడీ ఏర్పాట్లు చేసుకుని అంతా అయిపోయిందంటే ఒక్కసారికి అనుమతిస్తామని ఇచ్చిండ్రు. కనుక ఇక్కడ చేయాల్సిన పని ఒకటి ఏంటంటే ఫస్ట్ ఇక్కడ హైకోర్టులో ఉన్న 3 కేసులు వేరువేరుగా ఉన్నాయి, దాన్ని తీసేసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు వెంటనే అంటున్నారు కానీ అసలు మేడం అన్నట్టు ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఎక్కువ ఉంది. కృష్ణ గారు కూడా స్పష్టంగా చెప్పారు వాయిదా వేసేనే సరే అన్నాడు. మొన్నటిదాకా కొందరేమన్నారు వాయిదా వేయొద్దు, రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకోవాలి. ఎన్నికలు వాయిదా వేయడం రాజ్యాంగ విరుద్ధం ఎట్లా చేస్తారని ఒక వాదన ఉంది. ఎన్నికలు సక్రమంగా జరుగుతానేమో, ఇప్పుడు కరవం అంటే కప్ప కోపం పీడవం అంటే పాము కోపం అన్నట్టు. అంటే ఈ రిజర్వేషన్ల విషయంలో సమగ్రంగా ఆలోచించాలంటే చట్టంలో పూర్తిగా మళ్ళీ 73 రాజ్యాంగ సవరణను సవరించి పెట్టి అప్పుడు కూడా కోర్టులకు అతీతంగా కోర్టులకు సమీక్ష చేయకుండా 9వ షెడ్యూల్ పెడితే సాధ్యమవుతుంది. ఇవన్నీ ఇట్లా ఉంటే ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో రేపు పొద్దున ఈ ఇప్పుడున్న రిజర్వేషన్లు కొంచెం పెరగడం వల్ల, అంటే 18% గతంలో ఉండే ఎస్సీలకు 20 అయింది, ఎస్టీలకేమో 6 ఉండే, ఇప్పుడు ఆ 1326 పంచాయతీలు తండాలు కావడం వల్ల పూర్తి ఎస్టీ పంచాయతీలు పోవడం వల్ల ఉన్న 10,000లోనే ఇంకా తక్కువైంది. బీసీలకు గతంలో 34%కి వచ్చిన దానికి ఇంకా తక్కువైనాయి. కనుక ఈ కోర్టు చిక్కుముళ్ళను ప్రభుత్వం విడవడదాకా ఆగుతారా? లేకపోతే ఆగకపోతే దీని ప్రకారం జరపాల్సిన అవసరం వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మనం ఇంకొక అంశంలోకి వెళ్దాం. మొత్తంగా ఏదైతే ప్రభుత్వం గెజెట్ ఏదైతే రిలీజ్ చేసిందో, ఆర్డినెన్స్ రిలీజ్ చేసిన పరిస్థితి ఖచ్చితంగా బీసీలకు గతంలో కంటే రిజర్వేషన్లు తగ్గుతున్నాయి. 54% ఉన్న బీసీలకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 34% రిజర్వేషన్లు గతంలో అమలు జరిగిన పరిస్థితి, ఆ 34% నుంచి కేవలం 23% పోతున్న పరిస్థితి, 54% జనాభా ఉన్న బీసీలకు ఈరోజు కనీసం 23% రిజర్వేషన్లు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తున్న పరిస్థితి, ఖచ్చితంగా దీని మీద చర్చ జరగాల్సి ఉంది. మరొక అంశం ప్రధానంగా కనిపిస్తోంది, మినీ క్యాబినెట్ రాబోతోంది. క్యాబినెట్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయరు కేసీఆర్ గారు. ఆయన మినీ క్యాబినెట్ 6 నుంచి 8 మందిని మాత్రమే క్యాబినెట్లో తీసుకుపోతున్నారు, అది కూడా ఈ నెలాఖరులో జరగబోతోంది. మిగతా పూర్తి స్థాయి విస్తరణ మే తర్వాత, పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత అంటున్నారు దానికి.